మీరు కార్గిల్ వాళ్ళ కోసం అని చెప్పి భువనగిరి దగ్గర ల్యాండ్ డొనేట్ చేశారు కదా సార్, అది ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ కోర్ట్ అండ్ ఇంకా క్లియర్ కాలేదు. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్, ఇట్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చి అంటే రావాలి, మేబీ ఇయర్ ఎండ్ లోపల కానీ రావాలి, వస్తే అప్పుడు ఐ విల్ పాస్ ఇట్ ఆన్ అనమాట. మొత్తం ఇచ్చేస్తారు సార్? అది చెప్పాను, డెఫినెట్లీ ఎంటైర్ ల్యాండ్ కమ్స్ టు మీ, దట్స్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. కానీ అంత హ్యూజ్ ల్యాండ్, అంత పెద్ద ల్యాండ్ ఇచ్చేయాలి అని ఎలా సార్ అనుకున్నారు? అంటే సుమన్ గారికి అలా ఇవ్వడం వెనక ఉన్న రీజన్, మా మిస్సెస్ అండి, నా మిస్సెసే నాకు ఐడియా ఇచ్చి, అప్పుడు అందరూ డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఎంత ఎప్పుడైనా సరే డబ్బులు ఎప్పుడు జనాలు మర్చిపోతారు, గుర్తుండదు, ఎందుకంటే మీరు 10 ఇస్తే ఇంకోటి 20 ఇస్తాడు, 30 ఇస్తాడు, అలా పోతుంది అది. సో మనం అప్పుడు అనుకున్నాం ఈ ల్యాండ్ ఏదో స్టూడియో పర్పస్కి అలా అని అనుకున్నాం కదా, అది మీరు వాళ్ళకి ఇస్తే అది వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో లేకపోతే వాళ్ళు మిలిటరీ పర్పస్ యూజ్ చేస్తారో ఏం చేసుకుంటారో అది ఉండిపోతుంది కదా శాశ్వతంగా అని చెప్పి అప్పుడు ఆవిడిచ్చిన ఐడియా నేను వాయిస్ హెడ్ చేశాను. అంటే ఇప్పుడు అది కోర్టులో ఉంది సార్? ఇట్స్ గోయింగ్ వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఇక్కడ యూనో హైదరాబాద్లో యూ హ్యావ్ డబుల్ రిజిస్ట్రేషన్ అవి జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చేసింది. సో ఐ థింక్ బై దిస్ ఇయర్ ఎండ్ లోపల థింగ్ షుడ్ బి క్లియర్. సో డెఫినెట్లీ కాంట్రిబ్యూషన్ విల్ గో టు ది. కానీ ఆ విషయాన్ని నిజంగానే కంగ్రాచులేట్ చేయాలి సార్, ఎందుకంటే అంత పెద్ద ల్యాండ్ అది కూడా మీరు ఫస్ట్ చెప్పారు కదా, నేను బిఏ ఇండియన్, నాన్ లోకల్ లోకల్. నేను ఐ రెస్పెక్ట్ మై కంట్రీ, ఐ రెస్పెక్ట్ మై స్టేట్. అండ్ నాకు ఎప్పుడు అండి చాలామంది పాలిటిక్స్ గురించి చెప్తారండి, సో పాలిటిక్స్ లీడర్షిప్ అంటే నేను ఎప్పుడు ఎవరిని గౌరవిస్తాను, ఎవరిని నేను పవర్లో ఉండాలి అని అనుకోడు ఎవరంటే, ప్రొటెక్షన్ ఇచ్చే లీడర్ షుడ్ బి ఆల్వేస్ సపోర్టెడ్ అండి. ప్రొటెక్షన్ ఫర్ ద కంట్రీ, ప్రొటెక్షన్ ఫర్ ది స్టేట్, ప్రొటెక్షన్ ఫర్ ద కమ్యూనిటీ, ప్రొటెక్షన్ ఫర్ ది క్యాస్ట్, ప్రొటెక్షన్ ఫర్ ద రిలీజన్ అండి. నా దృష్టిలో ఈ లీడర్ అండి, ఆడే లీడర్ అండి. ఓకే, ఇవి లేదనుకోండి ఇంకా మీరు ఎట్లా ఉంటారు, మీరు ఎట్లా బతుకుతారు, మీరు ఎట్లా పీస్ఫుల్గా ఉంటారు? సో అది ఎవరు ఇస్తారో, మీకు ఎవరు ఫీలింగ్ మీకు ఈయనే మా లీడర్ ఈయనే, మీరు ఆయన్ని గెలిపించండి, ఆయనకి సపోర్ట్ చేయండి. అంతేగాని ఒపోజిషన్ వాళ్ళు ఇది అంటున్నారు, ఇది విన్నాము, ఇది చూసాము, ఇది కాదు, మీకు మనసుకు పడాలండి. ఈరోజు భారతదేశంలో చాలామందికి భారతదేశం బార్డర్లో ఏం జరుగుతుందో చాలామందికి తెలియదండి, ముఖ్యంగా సౌత్ ఇండియా వాళ్ళకి తెలియదండి. నేను చాలా జల్సా చేసుకొని హ్యాపీగా ఉన్నామండి, బార్డర్లో రోజు ఎంతోమంది చనిపోతున్నారు, ఫైరింగ్ జరుగుతుందండి. ఒక సైడ్లో ప్రైమ్ మినిస్టర్ చైనాతో, ఒక సైడ్లో పాకిస్తాన్తో చర్చలు జరుగుతున్నాయి, ఫైరింగ్ జరుగుతున్నాయి, మన జవాన్స్ అక్కడ పాపం బలి ఇస్తున్నారు. స్టేట్ లోపల వచ్చేటప్పటికి దో డిఫరెంట్ డిఫరెంట్ సీఎం, డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యాస్ట్ ప్రాబ్లం ఉంది, కమ్యూనిటీ ప్రాబ్లం ఉంది, టెర్రరిస్ట్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్స్ ఉంది, రిలీజియన్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ కూడా అది అంత ఈజీ కాదండి. సో ఇక్కడ కూడా ఎవరు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇటు బెస్ట్ అనేది లేదండి, ఐ కెనాట్, ఎందుకంటే ఇండియాలో బెస్ట్ ప్రైమ్ మినిస్టర్, బెస్ట్ సీఎం అని చెప్పడానికి లేదండి, బెటర్ అని చెప్పొచ్చు అండి. ఎప్పటికీ సార్ బెస్ట్ అనేది ఎప్పటికైనా చెప్తాం, మా డెఫినెట్గా వస్తుంది. జనాల యాటిట్యూడ్ మారాలి, వాళ్ళ మైండ్ సెట్ మారాలి. మెయిన్గా ఈ పాత కాన్స్టిట్యూషన్ చూసారా, ఆ కాన్స్టిట్యూషన్ మారాలి. జడ్జ్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి, అప్పుడు చేంజ్ అవుతాయండి. మీకు సొసైటీ మీద కూడా చాలా అవేర్నెస్ ఉంది కదా సార్, మరి పాలిటిక్స్లో నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఉందా? లాట్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ టు హ్యాపన్ అండి, చాలా మార్పులు రావాలి. మళ్ళీ అదే చెప్తున్నాను కదా, ఈరోజు నిరభ్య కేసు జరిగిందన్నారు, ఇక్కడ కూడా దిశ అని జరిగిందండి. చట్టం మారలేదే, చట్టం మారితే కదా అవన్నీ వస్తాయి. ఇన్ని మారినా ఈరోజు కూడా 5,000 అమ్మాయి, 6,000 అమ్మాయిని రేప్ చేస్తున్నారండి, 5,000 జుర్మానా కట్టేసి బయటికి వెళ్తున్నాడండి, జైలుకి జైలు నుంచి బయటకు వస్తున్నారండి. అది ఎప్పుడు ఆగుతుంది? ఏ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఈ కంట్రీలో ఎందుకు జరగలేదు? దిస్ ఇస్ మై క్వశ్చన్. వెస్టర్న్ కంట్రీస్లో అది జరిగినప్పుడు ఆ చట్టం ఎందుకు మీరు ఇక్కడికి మీరు తీసుకురారు? ఇండియాలో అది పాసిబుల్ అంటారు సార్? ఖచ్చితంగా ఈ రూల్స్ మనం పెట్టగలమా? ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే అండి. ఎస్, మనసులో ఖచ్చితంగా డూ ఆర్ డై అని చెప్పి వచ్చి అది రావాలి. నేను ఫస్ట్ నేను చెప్పేది మహిళల్ని ప్రొటెక్ట్ చేసే పాయింట్ని నేను చెప్తానండి. ఆ ప్రొటెక్షన్ మనకి ఎవరు ఇస్తారో నాకు తెలియదండి, తలుచుకోవాలి కానీ డెఫినెట్గా ఇవ్వచ్చండి. పనిష్మెంట్ సివియర్గా ఉండాలండి. ఎందుకండి అరబ్ కంట్రీస్లో జరగట్లేదు అట్లా? ఎందుకు వెస్టర్న్ కంట్రీ జరగట్లేదు? చేస్తున్న ఎన్కౌంటర్లు అనేవి కరెక్టేనా అంటారా సార? అట్లా ఎన్కౌంటర్ వల్ల న్యాయం జరుగుతుందంటారా? టు అన్ ఎక్స్టెంట్ మే బీ ట్రూ, టు అన్ ఎక్స్టెంట్ మే నాట్ బీ ట్రూ. ఆల్ దట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ అండి. ఇవన్నీ ఎవిడెన్స్తో ఇవన్నీ చెప్పాలి కానీ మనం ఏది కమెంట్ చేయలేము. ఓకే, బట్ నేను అన్నది ఏంటంటే, యూ చేంజ్ ది లా కంప్లీట్, యూ ఆల్టర్ ది లా, వై యూఆర్ కీపింగ్ ది పాత చట్టాన్ని ఎందుకు మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు?
మార్చండి దాన్ని, లేదా కనీసం ఆల్టర్ చేయండి. రేపు ఎప్పుడైతే తెలిసిందో, ఎప్పుడైతే ఎవిడెన్స్ దొరికిందో, ఇంకా బెయిల్ అనేది మర్చిపోండి, హ్యాంగ్ ద పర్సన్. ఎవిడెన్స్ కరెక్ట్గా ఉండాలండి, మళ్ళీ అది తప్పుగా యూజ్ చేయకూడదు. ఎవిడెన్స్ ఎప్పుడైతే 100%కి వచ్చిందో, ఇంకా మళ్ళీ ఏదో కమిటీ అని అదని మెర్సీ పెటిషన్ ఎందుకండి? ఇంకా అటు ఈ లోపల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ లేవే ఫారిన్ కంట్రీస్లో, లేవు కదా. ఇమీడియట్ జడ్జిమెంట్ కావాలి, ఇమీడియట్ కూడా కాదు, యూ టేక్ యువర్ టైం. బట్ నేను ఏంటంటే, ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత యూ అంతే, ఇంకా ఆ మనిషిని ఇంకా జీవితాంతం రాకూడదండి. యూ షుడ్ డై ఇన్ హియర్, డై ఇన్ ప్రిజన్ అంతే, ఆర్ హ్యాంగ్ దెమ్. జరిగేది వేరే ఊర్లో జరిగేది నేను ఇటు పెట్టమంటున్నాను. నేనే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు పెట్టట్లేదు, నువ్వు ఎందుకు చేయట్లేదు? మేబీ మీరు అన్నట్టు ఫ్యూచర్లో ఇట్లాంటి రూల్స్ రావాలండి, రావాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు. అండి పాలిటిక్స్లోకి వస్తారా సార్ ఫ్యూచర్? ఇప్పుడు లేదండి, ఐఎమ్ నాట్. బికాస్ సో మచ్ ఆఫ్ సీ కమ్యూనిటీ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ అన్నెసరీగా తీసుకొచ్చి, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఆల్ పార్టీస్ స్పీక్ అబౌట్ కమ్యూనిటీ, రిలీజియన్, క్యాస్ట్. మేమంతా బాగున్న వాళ్ళందరికీ మాకు అనవసరమైన ఒక ఫీలింగ్ తీసుకొస్తారండి. దాని తర్వాత ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారండి, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారండి, ఇక్కడ మనం కొట్టుకుని ఉంటామండి, మనకు ఫీలింగ్ వస్తుందండి. అందుకని పాలిటిక్స్లో అది ఐ డోంట్ లైక్ దట్ ఆ టైప్ ఆఫ్ ఇది. నాకు ఒకటే ఫీలింగ్ అండి, ఐ వాంట్ ఆల్ టు బీ టుగెదర్, ముస్లిం, క్రిస్టియన్. ఇప్పుడు ఇండియా ఇస్ ఓన్లీ కంట్రీ వర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. సుమన్ గారి ఒపీనియన్లో పాలిటిక్స్లోకి వచ్చే సేవ చేయాలని ఏం లేదు, మనం అందరం యూనిటీగా చేయాలి అంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అండ్ దయచేసి నేను రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే, మీ లీడర్ గురించి మాట్లాడండి, మీ పార్టీ గురించి మాట్లాడండి, దయచేసి కులం గురించి, మతం గురించి తీసుకొచ్చి ఏదో మీకు ఓట్లు కావాలని చెప్పేసి మళ్ళీ మా మధ్యలో ఫిట్టింగ్ పెట్టి తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లింని హెల్ప్ చేస్తున్నాడు, ముస్లిం హిందూని హెల్ప్ చేస్తున్నాడు, మేము కలిసి క్రిస్టియన్ని హెల్ప్ చేస్తున్నాం, లేనిపోని ఫీలింగ్ తీసుకొస్తున్నారు అనవసరంగా వాళ్ళు మళ్ళీ గొడవలు పడే. ఇంకోటి హిస్టరీ, ఎప్పుడో హిస్టరీ గురించి మనం మాట్లాడుతున్నాం. నేనేమంటానంటే, నేను కళ్ళారో చూసింది నమ్ముతున్నాను, ఎవడో రాసాడు చూసారా అది నేను నమ్మను, ఎవడో చెప్పాడు చూసారా అది నమ్మను. వాడు కోసం వాడు కొంచెం ఎక్కువగా కూడా రాయవచ్చుగా, అదే కదా, ఇంకొకరి మీద అగెన్స్ట్గా రాయవచ్చు కదా. నేను ఏదైతే చూస్తున్నానో ఆ దాన్ని నేను నమ్ముతున్నానండి. అంతేగాని ఎవడో దెర్ ఆర్ టూ, ఎప్పుడు రైటర్స్ ఇద్దరు ఉంటారండి ఒక సబ్జెక్ట్, ఆయన వర్షన్ ఇదండి, ఈయన వర్షన్ అదండి. రెండు వర్షన్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? ఒక్క వర్షన్ ఉందా? అది కూడా మీరు చూడలేదు, మీరు చదువుతున్నారు, వింటున్నారు, ఎందుకు మీరు అంత ఫీల్ అవ్వడం? ఇప్పుడు మనం ముందుకు ఎలా వెళ్ళాలి, పిల్లల్ని ఎలా మనం కాపాడుకోవాలి, పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎట్లా మనం స్టెబిలైజ్ చేయడం, వాళ్ళు ఎట్లా మన ఎట్లా మన భద్రగా ఉండాలి, మన దేశాన్ని, మన రాష్ట్రం, ఇది ఆలోచించాలి తప్ప ఇది కాదండి. అండ్ నెవర్ ఇంకొకరిని డిస్రెస్పెక్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఈచ్ రిలీజన్, సి నా లెక్క ప్రకారం మనంతా హ్యూమన్ బీయింగ్స్, రెండు చేతులు, రెండు కాళ్ళు, తలకాయ, మేల్, ఫీమేల్, కలర్ బ్లాక్, వైట్, పింక్ ఉందండి. రిలీజన్స్ ఎందుకు డివైడ్ చేశారంటే